హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోరు అలాగే ఫస్ట్ ఫ్లోరు G+1 హౌస్ని అయితే చూడబోతున్నామండి. ఈ హౌస్ని మీరు ఎందుకు చూడాలి అన్నట్లయితే, మీరు గనుక ఒక G+1 ఇల్లు అనేది కట్టుకోబోతున్నట్లయితే, మీరు మీ ఇంటి ప్లానింగ్ కోసం ఈ వీడియోలో ఎక్కడెక్కడ ఎలా డిజైన్ చేసుకున్నారు ఏంటి అనేది తెలుసుకుంటే మీరు ఇల్లు కట్టుకోవడంలో ఉపయోగపడుతుంది అనమాట. సో దానికోసం వీడియోని మీరు పూర్తిగా చూడొచ్చు. అలాగే హౌస్ సేల్ కూడా ఉంది, ఎక్కడ ఉంది, ఎంత కాస్ట్ చెప్తున్నారు, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను. హౌస్ యొక్క మెజర్మెంట్స్ కూడా చెప్తాను. హౌస్ ఫేసింగ్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ తోటైతే ఉంటుందండి. మొదట మనకి మొత్తం పార్కింగ్ ఏరియా అనేది ఇవ్వటం జరిగింది. మొత్తం కూడా పార్కింగ్లో మనకి లెపోత్రా గ్రానైట్ అనేది యూజ్ చేసి మొత్తం పార్కింగ్ని అయితే బిల్డ్ చేశారండి. ఈ యొక్క పార్కింగ్ ఏరియా అనేది మనకి 16x14 సైజులో ఉంటుంది. ఈ చివర వాష్ ఏరియా టైప్లో ఇచ్చారు మనకి రెండు ట్యాప్స్, ఒక పంప్ అనేది ఈశాన్యంలో బిల్డ్ చేశారండి. ఉత్తరం వైపు గల్లీ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది, 4.5 అడుగుల గల్లీ అనమాట ఇది. చివర మనకి ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారు, అది కూడా చూద్దాం. ఇక మనకి హౌస్లో ఈ పార్కింగ్ దగ్గర యూజ్ చేసిన ఫాల్ సీలింగ్ అనేది పీవీసీ సీలింగ్ అనేది యూజ్ చేయడం జరిగిందండి. ఇది చూడవచ్చు, పైకి వెళ్తానికి స్టెప్స్, అలాగే ఇక్కడ కొంచెం స్పేస్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అసలు హౌస్ యొక్క సైజ్ అనేది మనకి 180 గజాల్లో 3x35 సెంట్లో హౌస్ని బిల్డ్ చేశారు. అది 29x56 సైజులో ఈస్ట్ ఫేసింగ్ తోటి ఉండేటట్టు G+1 హౌస్ అనేది బిల్డ్ చేయడం జరిగింది. ఈ హౌస్లో యూజ్ చేసిన వుడ్ మీరు చూస్తున్న ఈ డోర్స్ కానీ ఇవన్నీ కూడా బలాషా టేక్ అనేది యూజ్ చేసి డోర్స్ అన్నీ కూడా బిల్డ్ చేయడం జరిగింది. ఈ మెయిన్ డోర్ కనుక మనం ఓపెన్ చేసినట్లయితే మెయిన్ హాల్లోకి అనేది వస్తామండి. హాల్లో మీరు చూడవచ్చు ఫాల్ సీలింగ్ డిజైన్ కానీ, దానికి యూజ్ చేసిన కలర్ కాంబినేషన్స్ కానీ, ఎదురుగా మనకి టీవీ యూనిట్ డిజైన్ కానీ, దాని పక్కనే మనకి పార్టీషన్ ఏరియా కానీ. ఈ పార్టీషన్ అనేది మనకి హాల్ని అలాగే డైనింగ్ ఏరియాని సపరేట్ చేస్తూ ఇక్కడైతే నిర్మించడం జరిగింది, ఇది చూడవచ్చు. అలాగే టీవీ యూనిట్ బ్యాక్గ్రౌండ్లో యూజ్ చేసింది డబ్ల్యూపీసీ లోవర్స్ అనేవి యూజ్ చేశారు. మనకి మెయిన్ ఒక షీట్ అనేది తీసేసుకొని టీవీ యూనిట్ని డిజైన్ అయితే చేశారు, అవన్నీ చూడవచ్చు. ఇది బెడ్రూమ్ అయితే వస్తుందండి, చిల్డ్రన్ బెడ్రూమ్. ఈ పార్టీషన్ అవతల మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇది వస్తుందండి. ఇది మొత్తం మనకి డైనింగ్ ఏరియా వస్తుంది. అలాగే సపరేట్గా పూజా రూమ్ కూడా ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. దీనికి యూజ్ చేసింది మొత్తం బలాషా టైక్ అనమాట. ఫినిషింగ్ అయితే గ్లాసీ ఫినిషింగ్ అనేది ఎక్సలెంట్గా అయితే చేశారు. ఇది వచ్చేసి మనకి పూజా రూమ్ అయితే వస్తుందండి. ఇందులో మనకి ఒక షెల్ఫ్ని ప్రొవైడ్ చేశారు, ఇందులో టైల్స్ ఇవన్నీ వేసి లైటింగ్ అన్నీ పెట్టి చాలా బాగా బిల్డ్ చేశారు. అలాగే బయట కూడా మనకి టైల్స్ తోటి చాలా చక్కగా పూజా రూమ్ని డిజైన్ అయితే చేయించడం జరిగింది. ఇది కూడా మీరు క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు. దీని పక్క నుంచి మనకి కిచెన్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఈ కిచెన్లో యూజ్ చేసిన ఈ యొక్క కబోర్డ్స్ డిజైన్ అనేది చూడొచ్చు. మనకి ప్లైవుడ్ అండ్ సన్గ్లాస్ అనేది యూజ్ చేసుకొని ఇవన్నీ చేశారు. అలాగే ఇందులో ఇక్కడ మనకి 2 ట్యాప్స్ అనేవి ప్రొవైడ్ చేశారు, షింకు. అలాగే మనకి బ్లాక్ గ్యాలక్సీ గ్రానైట్ అనేది ప్లాట్ఫామ్కి బిల్డ్ చేశారు. అలాగే ట్యాండమ్ బాస్కెట్స్, ఇవన్నీ కూడా మీరు క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయించండి. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చాలా సింపుల్గా ఉండేటట్లు టైల్స్ను కూడా బిల్డ్ చేయడం జరిగింది. ఇక్కడ ఇవన్నీ కూడా మీరు క్లియర్గా గమనించవచ్చు. ఈ యొక్క కిచెన్ సైజ్ వచ్చేసి మనకి 8x10 సైజులో బిల్డ్ చేసుకోవడం జరిగింది. ఈ పైన ఇచ్చిన బాక్సులు కానీ ఇవన్నీ కూడా మీరు క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయించండి. ఇది మొత్తం ఓపెన్ కిచెన్ టైప్లో మనకి డైనింగ్ ఏరియాలోకి ఇచ్చారు. అలాగే ఇక్కడ ఒక క్రోకరీ యూనిట్ కూడా డిజైన్ చేయడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇది వస్తుందండి. ఈ డోర్ ఓపెన్ చేసినట్లయితే మనం మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే వెళ్తాం అనమాట. వీటి యొక్క సైజెస్ మెజర్మెంట్స్ అనేవి మనకి ఎలా ఉంటాయి అన్నట్లయితే, ఈ యొక్క మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకి 14x12 సైజులో బిల్డ్ చేసుకోవడం జరిగిందండి. అలాగే బ్యాక్ సైడ్ ఉండి వాల్లో మనకి వార్డ్రూబ్స్ అనేవి చాలా బ్యూటిఫుల్గా ఉండేటట్లు డిజైన్ అయితే చేశారు. వెంటిలేషన్ కోసం ఇక్కడ ఒక విండోని ప్రొవైడ్ చేశారు, దీని పక్కనే ఒక మిర్రర్ను కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ క్లియర్గా మీరు గమనించవచ్చండి. ఇందులో ఇచ్చిన ఈ కబోర్డ్ వార్డ్రూబ్ డిజైన్ ఏదైతే ఉందో ప్లైవుడ్ అండ్ సన్గ్లాసెస్ అనేది యూజ్ చేసి చాలా అందంగా ఉండేటట్లు డిజైన్ అయితే చేశారు. ఈ డోర్ ఓపెన్ చేసినట్లయితే బ్యాక్ సైడ్ ఉన్న అటాచ్డ్ బాత్రూమ్కి వే అనేది ఇక్కడ ఉంటుందండి. దీనిలో ఫస్ట్ మనకి కొంచెం వాష్ ఏరియా టైప్లో ఇవ్వటం జరిగింది. దీని పక్క నుంచి మనకి అటాచ్డ్ బాత్రూమ్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇది మొత్తం కలుపుకొని మనకి 4.5 అడుగులు వెడల్పులో, అదేవిధంగా 12 అడుగులు పొడవులో దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. ఇది వాష్ ఏరియా కమ్ అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. ఇందులో టైల్స్ యొక్క డిజైన్ ఇవన్నీ కూడా సింపుల్గా ఇచ్చేశారు, ఇవి మీరు క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయించండి. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్, మెయిన్ బెడ్రూమ్ అయితే వస్తుంది. దీని పక్కన మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఇచ్చారు, అది ఎలా ఇచ్చారు అనేది కూడా మనం చూద్దాం. అలాగే మనకి ఇందాక హాల్ అనేది చెప్పుకున్నాం కదా, ఈ హాల్ యొక్క మెజర్మెంట్స్ వచ్చేసి మనకి ఎంత పడుతుందంటే, ఇది 11x18 ఒకవైపు అయితే వస్తుంది, 12x24 ఒకవైపు అయితే వస్తుందన్నమాట. మొత్తం ఎల్ షేప్లో ఉండే హాల్ అండి. ఇక మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఇది. చిల్డ్రన్ బెడ్రూమ్ యొక్క సైజ్ వచ్చేసరికి 14x11 సైజులో అయితే బిల్డ్ చేసుకోవడం జరిగింది. ఇందులో కూడా మనకి పైన చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ యొక్క డిజైన్ అనేది
చాలా బ్యూటిఫుల్ గా ఉండేటట్లు తీసుకోవడం జరిగింది. కలర్ కాంబినేషన్స్ కానీ లైటింగ్స్ కానీ ఇవన్నీ చూడవచ్చు. ఎదురుగా మనకి యాజ్ ఇట్ ఈస్ వాటర్ అనేది తీసుకున్నారు. ఇది కూడా ప్లైవుడ్ అండ్ సన్ గ్లాస్ యూస్ చేసి చాలా బ్యూటిఫుల్ గా ఉండేటట్లు తీసుకున్నారు. ఇక్కడ వెంటిలేషన్ కోసం విండోను కూడా ప్రొవైడ్ చేశారు. ఈ చివర ఇచ్చిన ర్యాక్ అనేది మనం ఓపెన్ చేసినట్లయితే ఇందులో ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ కి వే అనేది ఉంటుందన్నమాట. ఇది ఎవరికి తెలియదండి, ఈ డోర్స్ మనకి కబోర్డ్ డోర్స్ అనేది ఓపెన్ చేస్తేనే ఇక్కడ ఒక బాత్రూమ్ ఉన్నట్లు ఎవరికైనా తెలుస్తుంది, లేకపోతే ఎవరికి తెలియదు ఇక్కడ బాత్రూమ్ ఉన్నట్లు కూడాను. సో దీనిలో మనకి టైల్స్ యొక్క డిజైన్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉండేటట్లు తీసుకున్నారు. డిజైన్స్ ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా అయితే చూడవచ్చు. దీని యొక్క సైజ్ కూడా మనకి 4.5 అడుగు వెడల్పు ఉంటుంది. కాకపోతే ఇది మనకి లెంత్ అనేది 11 అడుగులు రావడం జరిగింది. కాబట్టి 11 అడుగుల్లో ఈ యొక్క అటాచ్డ్ బాత్రూమ్ ని ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. ఇవి మొత్తం మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్ లో మీరు చూసిన డిజైన్స్ అనమాట. ఏ రూమ్ ఎలా డిజైన్ చేసుకున్నారు అలాగే ఇవన్నీ మీరు క్లియర్ గా అయితే గమనించారు. కాబట్టి ఈ హౌస్ ఉన్న ఏరియా కూడా చెప్తానండి. మనకి బాపట్ల జిల్లా చీరాల కొత్తపేట ఏరియాలో గ్యాస్ గోడౌన్ అనేది ఉంటుందండి. ఆ గ్యాస్ గోడౌన్ బ్యాక్ సైడ్ నే ఈ హౌస్ అనేది ఈస్ట్ ఫేసింగ్ తోట అయితే ఉంటుంది. ఈ హౌస్ కాస్ట్ అనేది ఎంత చెప్తున్నారంటే 1,15,00,000 రూపాయలు అనేది చెప్పడం జరుగుతుంది. నెగోషియబుల్ అయితే ఉంటుందండి. అయితే ఈ హౌస్ ని ఎవరైనా నచ్చి కాంటాక్ట్ అవ్వాలి, విజిట్ చేయాలి, అలాగే హౌస్ ని తీసుకోవాలనుకున్నా సరే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్లకి కాంటాక్ట్ అయితే అవ్వచ్చండి. అలాగే మీ హౌస్ కి సంబంధించిన ప్రమోషన్స్ కానీ లేదా మీ బిజినెస్ కి సంబంధించిన ప్రమోషన్స్ కానీ ఏదైనా చేయాలనుకున్నా సరే మా నెంబర్ కూడా డిస్క్రిప్షన్ లో అయితే ఉంటుంది, అలాగే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా చూసుకొని మమ్మల్ని కూడా మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. కాకపోతే వాట్సాప్ అనేది చేయండి, కాల్స్ రావచ్చు రాకపోవచ్చు, బిజీగా ఉండొచ్చు. వాట్సాప్ చేసినట్లయితే మీ డీటెయిల్స్ అవన్నీ వివరాలు ఇస్తే మేమే మమ్మల్ని కాంటాక్ట్ అయితే అవుతాం అనమాట. ఇక మనం ఆల్మోస్ట్ కింద మొత్తం కంప్లీట్ చేసేసుకొని పైకి అయితే వచ్చేసామండి. పైన వచ్చేసరికి మనకి సేమ్ కింద ఎలాగైతే డిజైన్స్ అనేవి చేసుకున్నారు పైన కూడా అదే విధంగా మనకి డిజైన్స్ అనేవి ఉంటాయండి. కాకపోతే కలర్ కాంబినేషన్స్ అనేవి చిన్న చిన్న డిజైన్స్ అనేవి చేంజెస్ అయితే ఉంటాయి అన్నమాట. మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్ అయితే ఉంటుంది. అలాగే మెజర్మెంట్స్ కూడా మనకి సేమే ఉంటాయి. కాకపోతే ఇక్కడ హాల్ అనేది కొంచెం పెరుగుతుందండి. కింద వచ్చేసి మనకి పార్కింగ్ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఆ పార్కింగ్ ఏరియాలో కొంత స్పేస్ అనేది ఇక్కడ హాల్లో మనకి కలుస్తుంది అనమాట. అయితే ఇక్కడ కొన్ని కలర్ కాంబినేషన్స్ ఇలాంటివి కూడా చేంజ్ అవడం జరిగిందండి. కింద కిచెన్ లో కలర్స్ డిజైన్స్ వేరు, ఇక్కడ మనకి కలర్స్ డిజైన్స్ అయితే వేరుంటాయి. ఇక మిగతా అవన్నీ కూడా మనకి యాజ్ ఇట్ చాలా వరకు రెండు కూడా సిమిలర్ గా ఉంటాయి అన్నమాట. కిచెన్ మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఆరెంజ్ అండ్ వైట్ కలర్ లో ఇవన్నీ కబోర్డ్స్ అనేవి బిల్డ్ చేయడం జరిగిందండి. కింద వైపు ఇచ్చిన మనకి లాంగ్ యూనిట్స్ కావచ్చు, అలాగే ఇందులో ఇచ్చిన టాండెం బాస్కెట్స్ కావచ్చు, మనకి కింద ఇచ్చిన విధంగానే మనకి టైల్స్ డిజైన్ కూడా ఇందులో తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు. మొత్తం కూడా మనకి ప్లైవుడ్ అండ్ లామినేషన్, మనకి ప్లైవుడ్ అండ్ సన్ గ్లాస్ అనేది యూస్ చేసి ఇవన్నీ కూడా బిల్డ్ చేయడం జరిగిందండి. ఇక్కడ కూడా మనకి డైనింగ్ ఏరియాలో క్రాకర్ యూనిట్ అనేది బిల్డ్ చేశారు. ఇందులో కూడా మనకి మాస్టర్ బెడ్రూమ్లో వార్డ్రోబ్స్ ఇవన్నీ ఇచ్చారు. అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ప్రీమియం లుక్లో ఉండేటట్లే తీసుకున్నారు. ఫ్లోరింగ్ అండి, ఫ్లోరింగ్లో కూడా మనకి ఏంటంటే మార్బుల్ అనేది కింద మార్బులే యూస్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్లో, అలాగే ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకి మార్బులే యూస్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఎక్కడ కూడా టైల్స్ అనేది యూస్ చేయకుండా మొత్తం మార్బుల్ అనేది యూస్ చేశారు. పార్కింగ్లో అయితే గ్రానైట్ యూస్ చేశారు, మనకి లేపోతరా గ్రానైట్ ఉంటుంది కదా దాన్ని యూస్ చేయడం జరిగింది. సో మిగతావన్నీ కూడా మనకి చాలా వరకు సిమిలర్ గా ఉండేటట్లు ఈ యొక్క డిజైన్స్ అనేవి చేయించడం జరిగిందండి. అన్ని మీరు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో ఇక ఈ హౌస్ కి సంబంధించి ఓవరాల్ లుక్ అయితే ఇదండి. అలాగే పైన ఒక చిన్న రూమ్ కూడా ఉంది, అది నేను మీకు చూపిస్తాను పైకి వెళ్ళి. ఇక ఈ కబోర్డ్ ఈ డిజైన్ అయితే చాలా బాగుందండి. ఈ వార్డ్రోబ్ లో ఇచ్చిన డిజైన్ అయితే వైట్ అండ్ మనకి మెరూన్ కలర్, అందులో కూడా స్ట్రెచర్ డిజైన్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ గా ఈ యొక్క డిజైన్ అయితే ఉంది. ఇందులో ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. సో యాజ్ ఇట్ ఈస్ మనకి కింద ఏ విధంగా అయితే ఇచ్చారు పైన కూడా అదే విధంగా అయితే రావడం జరిగిందండి. ఈ హౌస్ మరొకసారి దీని యొక్క డీటెయిల్స్ అనేవి చెప్తున్నానండి. ఈ హౌస్ ఉన్న ఏరియా వచ్చేసరికి బాపట్ల జిల్లాలోని చీరాలలో కొత్తపేట ఏరియాలో గ్యాస్ గోడౌన్కి బ్యాక్ సైడ్న ఈ హౌస్ అనేది ఉండటం జరిగింది. అది ఈస్ట్ ఫేసింగ్ తోటైతే ఉంటుందండి. 180 గజాల్లో హౌస్ని బిల్డ్ చేయడం జరిగింది. సెంట్రల్లో చెప్పుకోవాలనుకుంటే 3x35 సెంట్రల్లో బిల్డ్ చేశారు. మనకి పొడవు ఇంటూ వెడల్పులో చూసుకున్నట్లయితే 29x56 సైజులో హౌస్ని బిల్డ్ చేయడం జరిగింది. G+1 అండి, మనకి గ్రౌండ్ ఫ్లోర్ అలాగే ఫస్ట్ ఫ్లోర్, పైన ఒక చిన్న రూమ్ కూడా ఉంది, స్టేర్ కేస్ ఇవన్నీ కూడా మనకి ఓవరాల్గా ఇందులో వస్తాయి అనమాట. సో కాస్ట్ కూడా మనకేంటంటే 1,15,00,000 రూపాయలు అనేది చెప్పడం జరిగింది. నెగోషియబుల్ అయితే ఉంటుందని చెప్పారు. సో కాబట్టి ఎవరైనా ఈ హౌస్ నచ్చి తీసుకోవాలనుకుంటున్నట్లయితే డిస్క్రిప్షన్లో నెంబర్లు ఉంటాయి, ఇక్కడ స్క్రీన్ మీద కూడా మీకు నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు, హౌస్ విజిట్ చేయొచ్చు. డైరెక్ట్గా చూస్తే మీకు ఈ డిజైన్స్ ఇవన్నీ కూడా ఇంకా క్లారిటీగా
కనబడతాయి అన్నమాట. అప్పుడు మీకు ఇంకా నచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇక ఆల్మోస్ట్ మనం టాప్ ఫ్లోర్ కి అయితే వచ్చేసామండి. పైన మెయిన్ డోర్ అనేది తీసేసుకున్నట్లయితే ఆ చివరిన రూమ్ ట్యాంక్స్ పైన రూమ్ కనిపిస్తుంది కదా, అది రూమ్ అండి. ఇది వచ్చేసరికి మనకి ఫ్రంట్ సైడ్ ఇచ్చిన స్టేర్ కేస్ డిజైన్ అనమాట. ఓవరాల్ గా ఈ హౌస్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి. మీరు G+1 ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నా సరే ఈ ప్లానింగ్ ని ఒకసారి చూడండి.